ప్రభాస్ నటించిన తాజా సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 AD. ఈ సినిమా జూన్ 27 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల జోరు పెంచింది. ఇప్పటికే ఈ సినిమాలోని రోబోటిక్ వాహనం బుజ్జిని ఆడియన్స్కు పరిచయం చేశారు డైరెక్టర్ నాగశ్విన్. తాజాగా దీనికి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే టెస్లా యజమాని సీఈఓ ఎలన్ మాస్క్ను సైతం బుజ్జిని చూసేందుకు రావాలని కోరాడు. అలాగే మా బుజ్జిని స్వయంగా నడపాలని తెలిపాడు. ఈ నేపథ్యంలోనే ఎలన్ మాస్క్కే ఎక్స్ వేదికగా ఒక పోస్టును కూడా పెట్టాడు. ఆ పోస్ట్ ఏంటంటే, డియర్ ఎలన్ మాస్క్, మా బుజ్జిని చూసి స్వయంగా నడపాలని మిమ్మల్ని కోరుతున్నాము. ఇది పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా, అలాగే పూర్తిస్థాయి విద్యుత్ వాహనం. మీ సైబర్ ట్రాక్తో మా బుజ్జి పోటీ పడుతుందని తెలిపాడు. ఈ సినిమాలోని బుజ్జికి కీర్తి సురేష్ వాయిస్ ఇవ్వగా, ఈ సినిమాలోని దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పఠాని తదితరులు నటించారు. ఇక మరోపక్క మహీంద్రా గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సైతం బుజ్జి వినూత్న డిజైన్ను మెచ్చుకున్నారు. 3 చక్రాలతో పరుగులు తీసే ఈ వాహనం తయారు అవడం వెనక చెన్నైలోని తమ సంస్థ పరిశోధన కేంద్రానికి చెందిన ఇంజనీర్ల కృషి కూడా ఉందని చెబుతూ ఆయన కూడా ఒక పోస్టును పంచుకున్నారు.